నవంబర్ 30 నాడు జరగబోయే ఎన్నికలకు ప్రచారం ముమ్మరం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే 6వ తారీఖు నాడు ముఖ్యమంత్రి వచ్చే సభను కూడా విజయవంతం చేసుకునే విధంగా ఈ ప్రచారంలో భాగంగా నడుస్తూ ఉన్నాయి. ఒక దగ్గర మా ఆత్మకూరు కానీ అక్కడంతా కానీ కూడా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ చైర్పర్సన్ కానీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు డోర్ టు డోర్. ఒక సైడ్ ఏమో నా కొడుకు నా చాణక్యారెడ్డి గారు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. నేను మండల వారీగా ఏవైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో పైనుంచి పార్టీ నుంచి ఆదేశాలు అవన్నీ పెట్టుకొని కమిటీస్ అని బూత్ కమిటీస్ అని ఇన్ఛార్జెస్ అని అన్ని చేసుకుంటా పోతున్నాం. ఈరోజు చిట్ట చివరిగా ఆత్మహర్చింత అండ్ మక్తలు ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకోగానే ఇక మాది కూడా డోర్ డోర్ ప్రచారం స్టార్ట్ అవుతుంది. ఇక దాంతోపాటు ప్రజలు ఈరోజు ఎట్లున్నారంటే కేసీఆరే రావాలి మళ్ళా అనే దాంట్లో ఉన్నారు. వాళ్ళ ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈరోజు ఇచ్చింది తెచ్చింది కేసీఆర్ సారే, ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని చూస్తున్నాం కదా, కరెంటు ఏ విధంగానే డైరెక్ట్ కళ్ళతో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళు వచ్చి చెప్పిపోతూ ఉన్నారు. కర్ణాటక వాళ్ళు వచ్చి దయచేసి కాంగ్రెస్కి ఓటు వేయకండి, కాంగ్రెస్కి ఓటు వేస్తే మా గతే మీకు పడుతుంది, దయచేసి ఆ పని చేయకండి అని చెప్పి వాళ్ళు వచ్చి మనం నడుపుకొని పోతూ ఉన్నారు. అది చూసి ఊరవలేక అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఎవరు కూడా కర్ణాటకలో ఇక్కడ రానియకుండా ఆపుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్న సీరియస్గా దగ్గరికి నేను ఇడ్లూరు గుడికి పోయా దర్శనం చేసుకుందామని, పక్కకి మన బార్డర్ మీదనే ఉంటుంది, జస్ట్ బార్డర్ కించి ఒక 100 మీటర్స్ లోపడుకుంటుంది, ఎక్కువ దూరం కూడా ఉండదు. పోతే అక్కడ పోలీసులు వచ్చేసినారు, సార్ మీరు ఏమైనా ఉంటే పూజ చేసుకుని వెళ్ళిపోండి కానీ ఇక్కడ ఏం మాట్లాడకనంటే ఏమన్నా పూజ చేసుకోవడానికి వచ్చా బాబు నాకు వేరేది ఏముంటుందని చెప్పి వచ్చేసి అనుకోండి, నాకేం ఇది లేదు అక్కడ పూజ పోయినా పూజ చేసి. కానీ ఈ విధంగా అవతల కూడా వాళ్ళు కేసీఆర్ సార్ ప్రభుత్వం మీద కక్ష కట్టుండడం అని చాలా తప్పు. ఇది ఇప్పుడు ప్రజలన్నక్కడ ప్రజల నిర్ణయం బట్టి మనం ఉండాలి, కానీ మన నిర్ణయం మీద ప్రజలు ఉండమంటే తప్పు. ఇది దయచేసి అవతలు ఉన్న కర్ణాటక ప్రభుత్వం గుర్తించాలి, సెంట్రల్ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇస్తుంటారు, హామీలు నెరవేర్చినప్పుడే ప్రాబ్లమ్స్. దాంట్లో మెయిన్ వాళ్ళు ఏమన్నారంటే 9 గంటలు కరెంట్ ఇస్తామన్నారు, కానీ మన రేవంత్ రెడ్డి గారు 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది. అవతలకు వాళ్ళు సీఎం గారు ఒక మాట మాట్లాడితే ఇక్కడ మన ఇన్ఛార్జ్ గారు ఒక మాట మాట్లాడతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? చూసి ప్రజలు ఏం మర్చుకుంటారు? అరే వీళ్ళకే క్లారిటీ లేదు ఏది కూడా. కానీ ఈరోజు మాకేం చేస్తారన్న క్లారిటీ వచ్చేసింది. ఇక మొన్న రీసెంట్గా మేము హరీష్ రావు గారు వచ్చినప్పుడు ఒకటేసారి కొన్నదేం మనం దాన్ని ఏమంటారు క్రొకడైల్ని తీసుకొచ్చి సబ్స్టేషన్లో ఉంటే వదిలిపెట్టడం కూడా జరుగుతుంది. అది చూసి అందరం నవ్వుకున్నాం, ఏంది ఇంతగానం అంటే అవు మళ్ళీ ఈ మమ్మల్ని మింగుతున్నాక మింగ్లం మింగ్లంగా తీసుకొచ్చినాం అని చెప్పి వాళ్ళు పెట్టడం అనేది. ఇక నిన్నమ్మని అయితే మరి ఘోరంగా వాడు ఏడుస్తూ ఉన్నాడు రైతు రోడ్డు పైన కూర్చొని, ఎట్లా మేము ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి, ఎందుకైనా మేము ఓటేసింది కాంగ్రెస్ కానీ, ఇవన్నీ చూస్తే కొంచెం మనసు బాధ అనిపిస్తుంది. రైతులు పట్టించుకోకపోతే కష్టం. దేశం ఉన్నది ఈరోజు సుభిక్షంగా ఉండాలి అంటే వెనుకటికి స్వాతంత్రం తెచ్చుకున్నప్పుడు ఒక మాట అన్నారు, జై జవాన్ జై కిసాన్ అని. ఇప్పుడు జై కిసాన్ ఎవడు పట్టించుకుంటున్నాడు? ఒక మన ముఖ్యమంత్రి గారు తప్పిస్తే రాష్ట్రంలో దేశంలోనే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోరు, కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోరు. కేంద్ర ప్రభుత్వం మరి ఘోరం నల్ల చట్టాలు తెచ్చి మొత్తానికి రైతులను మొత్తం నడ్డి ఇరగొట్టేది. ఈరోజు వీళ్ళేమో కరెంట్ ఇవ్వకుండా కరెంట్ సప్లై చేయకుండా వీళ్ళు రైతులను సతాయిస్తున్నారు కర్ణాటకలో. అసలు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక చిన్న ఎన్నోసార్లు మీటింగ్లో చెప్పింది, మన దేశంలో దాదాపు 80 వేల టీఎంసీలు నీళ్ళు వృధాగపోతే సముద్రంలా, దానిలో ఆపండి, ఆపి రైతులకు పంపిణీ చేయించండి, కెనాలు చేయండి, దాంతోపాటు పవర్ సప్లై జనరేట్ చేయండి అంటే కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అది ఇట్లా పట్టించుకుంటే రోజు వాళ్ళకే కదా మంచి పేరు వచ్చేది, దేశానికే ఉచిత కరెంట్ ఇచ్చే అవకాశం వాళ్ళు చేజార్చుకున్నారు. ఇది మన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇది ప్రజలంటే చాలా నిర్లక్ష్యం. వాళ్ళు చూసుకున్నదంత ఎవరిని పెద్ద పెద్ద మన ధనుకులను ఆదాని అంబాని విజయమాల్య ఇట్లాంటి వాళ్ళని పట్టుకుంటే ఏమొస్తుందండి? వాళ్ళు పైసలు చల్లుతారు, పైసలు ఏరుకుంటారు. కానీ ఇక రైతులు విత్తనాలు చల్లి మళ్ళా వడ్లు ఏరుకుంటాం, చెనుగలు ఏరుకుంటాం, కంది కానీ పత్తి కానీ ఇవన్నీ చేసుకుంటాం. రైతు ఇన్ని జాన్ చేస్తాడు, ఇన్ని చేసిన రైతుకు గొప్పనా, పైసలు చల్లి పైసలు ఏరుకున్న వాడు గొప్పనా? ఇంతమందికి దేశానికి అన్నం పెట్టే రైతు ఆయన వెన్నుముక ఇరుస్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం ఈరోజు చాలా దురదృష్టకరం. ఎప్పుడన్నా కనీసం మారాలా, కనీసం వచ్చే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కొన్ని తీర్మానాలు చేసుకొని దేశానికి మంచి జరిగే విధంగా ముందుకు పోతే కొద్ది గొప్ప గౌరవాలు ఉంటాయి, లేకపోతే ఇక పుట్టగతులు లేకుండా పోతారు సార్. ఇది మాత్రం ఖచ్చితం.